India's largest digital media network, Suman TV to Chetulu Kalapandi, franchise Dwara, local media partner Avandi. Sir, Namaste, sir. Sundara Rami Reddy. Namaste. Sundara Rami Reddy, recently, I have an article about the English magazine. 90% of the Indians, Andulonu, Yavai, Samacharala, Vice Country, Kurnavalu, retirement planning Chesko Ledani, Ipudu, Badapurthunaranta. అసలు ఏ వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా కనుక ప్లాన్ చేసుకుంటే మరి 60 ఏళ్ల తర్వాత జీవనం సాఫీగా సాగిపోయే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటారు. సో బేసికల్గా ఇండియన్ సొసైటీలో మీరన్నట్టు రిటైర్మెంట్కి సంబంధించిన ప్లానింగ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ అంత ప్రయారిటీ పెద్దగా ఇవ్వరండి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం నమ్ముతారు కాబట్టి ఇక్కడ. అండ్ రెండోది ఎక్కువ మంది పబ్లిక్ ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి వచ్చే అమౌంట్ కాస్త కూడా వాళ్ళ డైలీ నీడ్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సరిపోద్దానికి సరిపోతుందండి. అందుకని ప్రాపర్గా ప్లానింగ్ ఉండదు. అండ్ రెండోది ఏంటంటే అవేర్నెస్ కూడా పెద్ద లేదు రిటైర్మెంట్ ప్లానింగ్కి ఇది కావాలనే విషయం. చాలామంది మంత్లీ 1000 రూపీస్ 2000 రూపీస్ పెట్టమంటే ఈజీగా పెట్టేస్తారు. బట్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళకి అంత ఐడియా ఉండదు అనమాట. అందుకని నిజంగా మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంతమంది చేస్తున్నావు అని అడిగాం అనుకోండి, అసలు ఎందుకు ప్లాన్ చేయాలనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు రిటైర్మెంట్కి. అంతగా మన దగ్గర అంత ఇంపార్టెన్స్ ఎవరనమాట. బట్ థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా పుణ్యం అంటూ ఈ అవేర్నెస్ ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుందండి. కంపేర్ టు ఒక డెకేడ్ బ్యాక్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు 47% పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ వచ్చింది రిటైర్మెంట్ కల్లా ఎంతకంత మనం ఉంచుకోవాలండి అనేది ఇప్పుడు గుర్తువచ్చింది. అండ్ ఎంప్లాయీస్కి అయితే ఎట్లాగో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి అండ్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఫోర్స్ఫుల్గానే కొంతమంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అంత ఐడియా ఉంటుంది అనమాట. సో జనరల్ పబ్లిక్ అయితే దాని మీద అంత అవేర్నెస్ ఉండదు అండ్ చేయాలనుకోరు. అంతెందుకు నాకు మా స్పౌస్ పేరు అకౌంట్లో ఆల్మోస్ట్ 20 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. బట్ రిటైర్మెంట్ కంటూ ఏం లేదు, రిటైర్మెంట్ కంటే సపరేట్గా ఏం లేదు. ఈ 20 లక్షల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇవి రేపొద్దున పనికి వస్తే నేను అలా ఉంచడం తప్ప. క్యాష్ ఉంది కాబట్టి ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు. ఇంకేదైనా అవసరం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి, గ్రో అవుతున్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. అంతేకాని సపరేట్గా రిటైర్మెంట్ కోసం ఇది అట్లా ఏం లేదు. ఎందుకంటే ఇండియన్ సొసైటీలో ఎక్కువ మంది వాళ్ళ కిడ్స్నే అసెట్స్ లాగా భావిస్తూ ఉంటారు. అందుకని రీసెంట్గా ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు వాళ్ళు పెద్ద సర్వే చేశారండి ఇండియాలో. కిడ్స్తో పాటు మీరు ఉండడానికి ఇష్టపడతారా లేదా దూరంగా ఉండడానికి ఇష్టపడతారంటే కిడ్సే మా రిటైర్మెంట్ అనేది వాళ్ళతోనే ఉంటామని చెప్పిన వాళ్ళు 64% ఉన్నారు. అండ్ అవుట్ ఆఫ్ 5 మెంబర్స్లో ఇద్దరు ఇంకా స్టార్ట్ చేయాలి రిటైర్మెంట్ ప్లానింగ్ అంటూ కూడా అలాంటి ఆలోచనలు కూడా లేదనమాట. అండ్ 90% రెస్పాండ్ చెప్పింది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలే వాళ్ళ దృష్టిలో రిటైర్మెంట్ ప్లానింగ్, ఇన్సూరెన్స్ పాలసీలు అండ్ బ్యాంక్ డిపాజిట్లే వాళ్ళ దృష్టిలో రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవేర్నెస్ అయితే ఉంది కానీ సొసైటీలో, బట్ ఎవరు పర్టికులర్గా దీనికోసం ఎవరు స్టార్ట్ చేసింది ఏముంటారు, రైట్ ప్రోడక్ట్ ఏంటనే తెలియట్లేదు, ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉంది మనకి. యా నన్ను అడిగితే ఎవరైనా సరే రిటైర్మెంట్కి ఏమైనా ఉండాలంటే మంత్లీ 1000 రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, ఏదో ఒకటి దాన్ని కదలికుండా అంతే ఉంచండి మీ జీవితకాలం. మీరు జీవితంలో ఎప్పుడే మీకు అవసరం అనుకుంటారు అయిన తర్వాత అప్పుడు అది తీసుకుని తీసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఒక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లేదా మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ కట్టుకొని మంత్లీ ఒక 2 to 5000 డిపెండింగ్ అప్ అఫోర్డబిలిటీని పెట్టేసుకొని అంతే దాన్ని 60 ఏజ్ దాకా ఉంచుకున్నాం అనుకోండి. ఆ తర్వాత సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ఒకటి ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసామనుకోండి మంత్లీ 1 లక్ష 2 లక్ష మనం విత్డ్రాయల్ చేసుకుంటూ పోవచ్చు. అది బెస్ట్ ప్లానింగ్ అనమాట. సపరేట్గా నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అనో లేకపోతే డెట్ ఫండ్స్ అనో ఇట్లా పెట్టే బదులు ఇలా పెట్టడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది రాను. ఎక్కువ మంది పబ్లిక్కి ఇన్ఫ్లేషన్ మన మంది చూపించే ఎఫెక్టివ్నెస్ అంటే గ్లోబలైజేషన్ పుణ్యం అంటూ కిడ్స్ ఫ్యూచర్లు ఎందరో ట్రావెల్ చేస్తారో తెలీదు, మనకు దగ్గరలో ఉంటారో లేదు తెలీదు. ఈ మానవ సంబంధాలన్నీ కూడా 4 గోడల మధ్య ఉన్నంత వరకే ఒకసారి బయటకు వచ్చారనుకోండి ఆ బంధాలు పలసపడిపోతూ ఉంటాయి. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఉండొచ్చు, బట్ అది డైల్యూట్ అవుతూ ఉంటుంది దూరం వెళ్ళే కొద్దీ, సంబంధాలు దూరం వెళ్ళే కొద్ది. ఎందుకంటే ఫ్యామిలీస్ అవుతాయి కదా ఎవరికి వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకొని ఏంటంటే ఇంతకుముందు లాగా వెనకటి రోజుల్లో లాగా మొత్తం ఒకే ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఎదురు వాళ్ళ బాధలు మనం చూస్తున్నాం కాబట్టి వెంటనే రెస్పాండ్ అవుతాం. బట్ దూరంగా ఉంటే అంత ఉండదు ఈ బిజీ లైఫ్లో అనమాట. అందుకని రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవటం బెటర్ అంతకంత.
నేను చెప్పాను కదా సింపుల్గా ఒక 2000 నుంచి 5000 ఎనీ ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నామనుకోండి 60 ఏజ్ వరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే ఆ టైంలో ఒకసారి సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ యాక్టివేట్ చేసామనుకోండి మంత్లీ 1 లాక్ 2 లాక్ విత్డ్రాల్ తీసుకుంటే పోతుంటే సరిపోద్ది ఎవరికైనా అది సింపుల్ కాన్సెప్ట్ అలా స్టార్ట్ చేసుకోవటం బెటర్ అనమాట ఏది రైట్ ఏజ్ అంటే అర్లీ స్టేజ్ బెటర్ అండి బ్యాచలర్ ఉన్నప్పుడు బిగిన్ చేసుకోవటం బెటర్ కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాలలో ఎందుకంటే టైం ఒక ఎఫెక్ట్ మనకు అర్థం అవుద్ది మనం బాగా అబ్జర్వ్ చేసాం అనుకోండి ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు సంపాదించింది వారన్ బఫెట్ అండి వారన్ బఫెట్ యావరేజ్ రిటర్న్స్ 24% అండి మరి 24% సంపాదించిన వారన్ బఫెట్ మిగతా వాళ్ళు బీట్ చేసి ఎలా డబ్బులు సంపాదించారు 100% సంపాదించిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా 6 ఉన్నారండి స్టాక్ మార్కెట్లో మోర్ దెన్ 10 ఇయర్స్ వాళ్ళందరూ ఇతను ఎలా బీట్ చేయడంటే వారన్ బఫెట్ 50 ఇయర్స్ నుంచి సంపాదిస్తున్నాడు ఈ అమౌంట్ 50 ఇయర్స్ నుంచి 50 ఏళ్ల క్రితం నుంచి కూడా 25% సంపాదిస్తున్నాడు 70s ఆ ఎరాలో స్టార్ట్ చేశాడు బిగిన్ చేశాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆయన కెరీర్ 13 బిగిన్ చేశాడు ఇప్పుడు 98కి వచ్చింది మరి స్టిల్ ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే టైం ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ ఇక్కడ టైం అనమాట అందుకని అర్లీ స్టేజ్లో బిగిన్ చేయడం ద్వారా ఈవెన్ మంత్లీ 300 రూపీస్తో కూడా 30 ఇయర్స్ తర్వాత మనం 1 crore రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు ఏజ్ 300 రూపీస్ తోటే అంటే టైం ఈజ్ పవర్ఫుల్ ఇక్కడ మనీ కాదు అందుకని బెస్ట్ ఏంటంటే జాబ్ రాగానే ఓకే నాకు ఈ రిటైర్మెంట్ కోసం నాకు ఎంత డబ్బు ఒక 300 ఒక 500 ఒక 1000 డిపెండ్ అయిపోయిన అఫోర్డబిలిటీ మనం అనుకున్నాం కదా పెట్టుకున్నాం అనుకోండి గోల్ లాగా రిటైర్మెంట్ అవ్వడం చాలా ఈజీ అనమాట బట్ ఇండియన్ సొసైటీలో సపరేట్గా ఏంటంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారేమో కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా ఒక పేర్లు ఇన్సూరెన్స్ ఇలా పేర్లు పెడతానికి ఇష్టపడరు కూడా ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోయినాయిలే అంటే ఒకటి యు ఆర్ రైట్ ఎందుకంటే అది ఇమిడియట్లీ రిక్వైర్మెంట్ కాదు అది పోస్ట్ పోన్ చేసుకుంటే యా రెండోది అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు అండి మనీ అనేది అంత ఎప్పుడు డ్యూసే ఉంటాయి కిడ్స్ గ్రో వాళ్ళ హెల్త్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఈ వీటిలో పడి అన్ని సాక్రిఫై చేసే పేరెంట్స్ ఇండియన్ సొసైటీలో 90% ఉంటారు ఎందుకంటే అంత డిస్పోజల్ ఇన్కమ్ వచ్చి అంత లేదు వాళ్ళకి ప్లానింగ్ కూడా అంత లేదు బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అండ్ ప్లాన్ చేస్తున్నారండి చేయాలి కూడా అందుకని ఏంటంటే దరిద్రం ఎంత ఉన్నా సరే మనకి మంత్లీ ఒక 1000 అన్న పక్కన పెట్టుకుంటే 60 ఏజ్ వచ్చిన తర్వాత పీస్ఫుల్ లైఫ్ రావాలి అనుకుంటే మనం అంటూ మన కోసం ఉంచుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా కిడ్స్ మీద డిపెండ్ అయ్యే బదులు మన ఓన్గా ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవటం ద్వారా రిటైర్మెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఎందుకంటే ఒకప్పుడు 60 రిటైర్మెంట్ అంటే ఏజ్ కూడా 80 కేస్ అయిపోతారు కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఉండేది కాదు బట్ ఇప్పుడు 90 100 దాకా కూడా సర్వే అవుతున్నారండి అందుకని లైఫ్లో 60లో రిటైర్ అయితే ఇంకా 40 ఇయర్స్ చాలా ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ ఆ టైంలో అండ్ కిడ్స్ ఆ టైంకి నీకు హెల్ప్ చేస్తారు అనుకోవద్దు కూడా వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతారు నువ్వు ఎక్కడో ఉంటావు నీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ అండ్ ఆ టైంలో హెల్త్ వెల్త్ అన్ని కూడా మెయింటైన్ చేయాలంటే కష్టం అందుకని ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట అండ్ బ్యూటిఫుల్ సర్వే అండి ఎకనామిక్స్ టైం వాళ్ళు చేశారు ఈటీ వాళ్ళు చేసినప్పుడు వెరైటీగా అందరు కూడా రిటైర్మెంట్కి ఒక ఇదే ఇన్సూరెన్స్ పాలసీలని ఫిక్స్డ్ డిపాజిట్లనే రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటున్నారు ఎక్కువ మంది కిడ్స్తో ఉండడానికి ఇష్టపడుతున్నారు కిడ్సే మా ఆస్తులు అనుకుంటున్నారు అండ్ అవుట్ ఆఫ్ 5 మెంబర్లు ఇద్దరికైతే రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే అని అడుగుతున్నారు అంటే బట్ లక్కీగా ఏంటంటే 2021తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే అంటే గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇస్తున్నారు 2000 రూపీస్ డెఫినెట్గా అది కనుక 3000 5000 అలా చేస్తే అందరికీ హెల్ప్ఫుల్ కాదు వాళ్ళకి కూడా సో అంటే రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పనిలో పనిగా ఒక 5 నిమిషాలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం సార్ ఎందుకంటే ఎంత సంపాదిస్తున్నా కూడా చాలామందికి ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా ఐడియా ఎవరికి రావట్లేదు నేను రెగ్యులర్గా నా ఫ్రెండ్స్తో కొంతమంది డిస్కస్ చేస్తుంటాను ఎరా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా ఏదో మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి ఉంది మా కంపెనీ వాళ్ళు 2 లాక్స్ 3 లాక్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా అంటే ఈ కోవిడ్ తర్వాత చూసిన సిచ్యువేషన్స్ని బట్టి 2 లక్షలు 3 లక్షలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది అంటారు అసలు రైట్ సో బేసికల్గా ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి అందరికీ కవర్ అయ్యేలాగా ఒక 5 లాక్ నుంచి 8 లాక్ మధ్య ఉండటం బెటర్ అండి ఎందుకంటే చిన్న చిన్న డే సర్జరీస్ కూడా 2-3 లాక్ ఛార్జ్ చేస్తారు లేపేస్తారు బేసికల్గా ఎందుకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే బేసికల్గా ఇన్సూరెన్స్ 2 రకాలుగా ఉంటుందండి ఒకటి ఇన్కమ్ ప్రొటెక్షన్ మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి మన శాలరీలు వస్తున్నాయి మనకేమైతే ఆ శాలరీ రాదు కదా సో ఆ శాలరీని నీకు పర్మనెంట్గా ఇన్కమ్ లాగా ఉండాలి అంటే ఒకటి ఇన్కమ్ ప్రొడక్షన్ చేసుకోవాలి అందుకని కెరీర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు మీకు రిటైర్మెంట్ అయ్యేంతవరకు ఎంత డబ్బు సంపాదిస్తావో అంతకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అందులో చాయిస్ ఏం కాదు మ్యాండేటరీ అండి టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ
ఓకే అందుకని అట్లీస్ట్ ఒక 2 to 5 crore టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి బాగుంటుంది. రెండోది మన అసెట్స్ కి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎంతో కష్టపడి డెవలప్ చేసిన అసెట్స్ అవి, ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, లేదా మన బాడీ కావచ్చు. ఓకే ఇది ఒక అసెట్, ఇది దీనికి ఏమన్నా చిన్న క్రాక్ కొట్టింది అనుకోండి మొత్తం అంతా బయటకు వెళ్ళిపోద్ది, కష్టం దాన్ని రిపేర్ చేయించడం కూడా. అందుకని ఇంత ఎంత కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులు ఇవి, వీటి ప్రొటెక్షన్ కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అందుకని కారుకి అయితే ఇల్లుకి అయితే ఎలా తీసుకుంటున్నావో హెల్త్ కూడా అలానే తీసుకోవాలి మ్యాండేటరీగా. ఎందుకంటే దానికేమన్నా డామేజ్ అయిందనుకోండి ఆ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్, మన సేవింగ్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి అనమాట ఓవర్ నైట్లో. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్స్ మ్యాండేటరీ, చాయిస్ ఏం కాదండి అది, అది మ్యాండేటరీ అనమాట. అది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్గా, లేదా కంపెనీ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ లేదా నువ్వు ఓన్గా అనేది ఇట్స్ చాయిస్. బట్ అప్ టు మినిమం 5 to 8 lakh మధ్య కనుకుంటే చిన్న చిన్న డే సర్జరీస్ అన్ని కూడా కవర్ అవుతూ ఉంటాయి. అందుకని ఇట్స్ మ్యాండేటరీ అండి, హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. ఈ తప్ప వేరే టైప్లో ఇన్సూరెన్స్ ఏం తీసుకోమాకండి. చాలామంది ఇల్లు పాలసీలు అంటారు అండ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటారు, మనీ బ్యాక్ పాలసీలు అంటారు, ఇంకేదో ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తారు. చాలా తప్పండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేరు అండ్ ఇన్సూరెన్స్ పర్పస్ వేరు, రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట. అందుకని ఏజ్ 35 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇమీడియట్గా తీసుకోవటం బెటరు. ఎంత అసెట్స్ అయితే వాళ్ళు ఎంత ఉన్నాయో, ఎంత సంపాదిద్దాం అనుకుంటున్న నెక్స్ట్ 60 ఏజ్ ఎంత వచ్చేంతవరకు అంత మొత్తానికి ఒకేసారి 35 లోపు ఉన్నప్పుడే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవటం ద్వారా మన ఇన్కమ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ పెట్టుకోండి, 5 to 8 lakh వరకు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీద తీసుకున్నట్టే అది కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.